బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలా అయినా తీసుకోవడానికి అనువుగా ఉండే పొటాటో పరోటా కోసం ముందుగా ఒక మూడు కప్పుల గోధుమ పిండి తీసుకుని దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకోవాలి మళ్ళీ ఎక్కువగా లూజ్ అయిపోతే ఏమీ చేయలేమండి కాబట్టి వాటర్ పోసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా పోసుకొని పిండి ముద్దని కలుపుకోవాలి మనకి మరీ సాఫ్ట్గాను మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకుని ఈ విధంగా కలుపుకుని పైన కొద్దిగా ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు మనం పిండిని బాగా నాననిస్తే మనకి పరోటా అనేది ఐదు నుంచి ఆరు గంటల వరకు చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనం పిండి కలిపే విధానంలోనే మనకి సాఫ్ట్నెస్ ఉంటుంది తర్వాత బంగాళాదుంపల్ని ముందుగా ఉడికించి పెట్టాను తర్వాత పీల్ చేసేసి ఇలా గ్రేట్ చేసి ఉంచుకున్నానండి దీనిలోకి ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు తరి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే సాల్ట్ రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసి పౌడర్ చేసిన మసాలా వేసానండి తర్వాత దీనిలోకి కొత్తిమీర తరుగు కూడా వేసి ఒక్కసారి ఇదంతా కూడా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ చపాతి ముద్ద ఉంది కదండి చూడండి చాలా స్మూత్గా ఉంది ఒక్కసారి ఇలా చేతితో ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత దీనిలోంచి ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా పిండి తీసుకోవాలండి పిండి ముద్దనే తీసుకుని మనం చపాతి పీట మీద కొద్దిగా పొడిపిండి జల్లుకొని ఒక పెద్ద చపాతీలాగా మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కొంచెం స్మూత్గా ఉండాలండి ఇలా అయితే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది పరోటా అనేది ఈ విధంగా మనం చపాతీని ఒక పెద్ద చపాతీలాగా ముందుగా చేసేసుకుని ఇప్పుడు మనం దీని మీద కరిగించిన బటర్ రాసుకుందామండి లేదు ఆయిల్ రాసుకున్న బాగానే వస్తుంది బటర్ అయితే మనకి కొంచెం లేయర్స్ అనేవి చాలా బాగా వస్తాయండి ఇలా బటర్ అంతా అప్లై చేసిన తర్వాత దీని మీద కొంచెం పొడిపిండి జల్లుకోవాలి ఈ విధంగా పొడిపిండి చల్లిన తర్వాత మనం ఈ చపాతీని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి ఇలా అంతా కూడా చపాతి మొత్తంగా రోల్ చేసేసుకుని ఇప్పుడు ఈ రోల్ చేసుకున్న ఈ పెద్ద చపాతీని మనం చిన్న చిన్న పీసెస్గా మనకి పరోటా ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం అన్ని పీసెస్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా లేయర్ కూడా కనిపిస్తుంది మనకి ఇలా అయితే ఇలా అన్నీ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఈ చిన్న చిన్న చపాతీలని చపాతీగా మనం రోల్ చేసుకోవాలండి చూడండి లేయర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా అన్నీ కూడా మనం చపాతీల కింద చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్నాం కదండి బంగాళాదుంపల్ని తురిమేసి ఇలా ఇలా చేసాం కదా ఇప్పుడు ఇదంతా కూడా మనం ఈ మసాలా మిశ్రమాన్ని ఈ చపాతీ పైన ఇలా పెట్టేసుకోవాలి అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని దీనిపైన మరొక చపాతీ చేసుకుని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ రెండు కూడా ఇలాగా స్టిక్ చేసేయాలండి మనం వంటించేసిన తర్వాత ఒక్కసారి నెమ్మదిగా చపాతీ కర్రతో దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని నెమ్మదిగా తీసుకుని స్టవ్ మీద పెనం పెట్టుకుని కొంచెం బటర్ అప్లై చేసుకుని పెనం మీద మనం చేసుకున్న పరోటాన్ని వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొద్దిగా బటర్ రాసుకొని దీని మీద కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుందండి మీ దగ్గర నల్ల నువ్వులు కానీ కలంజీ కానీ ఏమన్నా వేసుకోవచ్చు చూ చూడడానికి బాగుంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లో మనం రెండు వైపులా కూడా ఇలా ఎర్రగా కాల్చుకుంటే చాలా టేస్టీగా మనకి ఆలూ పరోటా రెడీ అయిపోతుందండి మీకు ఎలా తీసుకున్నా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలా అయినా మనకి ఒక రెండు పరోటాలు తినేసరికి హెవీ అయిపోతుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇది మీడియం టు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి లో ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి పరోటా అనేది చాలా గట్టిగా ఉంటుంది చూడండి చాలా నీట్గా చాలా బాగా వచ్చాయి పరోటా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మైనస్ రెసిపీస్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్